లక్ష్మి లక్ష్మి లక్ష్మి, అబ్బాయికి ఎలా ఉంది? డాక్టర్ని పిలిపించారా? ఒకవేళ ఆసుపత్రి తీసుకెళ్లి ఎక్స్రే తీయించాలేమో. సుందరం, డాక్టర్ ఆరోగ్యాన్ని పిలిపించు. వాళ్ళు లేరండి. ఏమిటి, లేడా? అయితే వాడి కడుపు నొప్పిని నువ్వు ఫోన్ చేసింది అబద్ధమేనా? అది కాదండి, వాడు స్నానం చేసి టిఫిన్ తిని ఆఫీస్కనే బయలుదేరాడు. ఇంతలో ఎవరో స్నేహితులు వచ్చి ముఖ్యమైన పని ఉందని బయటికి తీసుకెళ్లారు. అంటే నేను చెప్పింది ముఖ్యమైన పని కాదన్నమాట. ఆఫీస్కి 10 మందిని పిలిచి వాడికి పట్టం కడదామని నేను అనుకుంటే పట్టించుకోకుండా పోతాడా? ఎప్పుడు స్నేహితులు, షికార్లు, క్లబ్లు, పేకాటలు ఇవేనా? చిచి, నేళ్ళు వచ్చి కూడా ఆనందకి ఇంకా చిన్నతనం పోలేదు బావా. అవునులే, తాతలు సంపాదించిన ఆస్తులు, దాన్ని చూసుకునే తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఏ నాటికి చిన్నతనం పోదు. కష్టం, శ్రమ తెలియక ఖర్చు కాలక్షేపమే మాత్రం తెలిసిన ఏ మనిషికైనా చిన్నతనం పోదు. వచ్చేసా వచ్చేసా, రెక్కలు కట్టుకుని వచ్చేసా. అబ్బాయి గారి ఆరోగ్యం విషయంలో ఏదో ఆందోళన చెందుతున్నట్టుగా విన్నాను. నా సరంజామాతో సహా వచ్చేసాను. ఇంతకీ ఏమైంది అబ్బాయికి? ఏమైందా? సుఖం ఎక్కువైంది, బాధ్యత తక్కువైంది, శుభ్రంగా తిని తిరుగుతున్నాడు. అదంతా నా ప్రారంభం, నా కర్మ. కర్మ, ప్రారంభం అన్న మాట నోట్లోంచి వచ్చాయంటే గుండెలో పోటు, రక్తంలో వేగం హెచ్చే అన్నమాట. ఎలాగో వచ్చాను కాబట్టి ముందు తమ ఆరోగ్యం సంగతి తేల్చేస్తాను. చెయ్యరవయ్యా, నాకేం తెగులేదు. అమ్మమ్మమ్మమ్మ, లేదు అనిపించిందంటే ఉంది అని అర్థం. డాక్టర్ శామ్యూలాన్ హెల్త్ అన్న తన పుస్తకంలో ఏం రాసుకున్నాడంటే? ఏదో రాసుకున్నాడు, వెళ్ళి చదువు, నన్ను విసుకించు. విసుక్కి కూడా పతమాత్రం చేయండి. వస్తే ఉంచుకోవయ్యా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇదిగో లక్ష్మి, నీ ముద్దుల కొడుకు వచ్చాక నా దగ్గరికి పంపించు. ముందు నేను గడ్డెడతాను, ఆ తర్వాత నువ్వు అన్నం పెట్టు. అర్థమైందా? సుందరం గారు ఆరోగ్యంగా కనిపిస్తున్నారు, నా మందులు పనిచేస్తున్నట్టున్నాయి. మీ మందులకేం కానీ నా డోసు మీకు పనిచేసినట్లేదు. మీ డోసు ఏమిటి? నా దగ్గరికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా, చాలా నీరసంగా నిస్సత్తుగా కనిపిస్తున్నారు, నా మందులేం వాడుతున్నట్టు లేదు. అబ్బాబే, వాడుతున్నానండి, నా ఆరోగ్యం బాగానే ఉంది, మీరు వెళ్ళండి. అందరి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి, నా ఆరోగ్యమే బాగలేదు. అది నా కర్మ, నా ప్రారంభం. ఏడ్చారు బాబు, ఇంత లేట్ చేశారు. పర్సనల్ ఎప్పుడు రెడీ చేశాను. లేదురా, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఏ ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం చెప్పకుండా చోటు నుంచా? ఇంతసేపు ఏం చేస్తున్నావు? మాట్లాడలే, అంత వినకూడని విషయమా? అర్ధరాత్రి దాకా ఎక్కడ ఊరేగుతున్నావు? ఎవరిని ఉద్ధరిస్తున్నావు? చూడలేని ముద్ర కొడుకు దొంగలు దోచేవేళ పోలీసులు కాచేవేళ ఇంటికి తగలడ్డాడు. ఎక్కడికి వెళ్ళావంటే మూగవాళ్ళగా నోరు విప్పటం లేదు. అబ్బా ఊరుకోండి, ఇంట్లో అడుగు పెట్టేడో లేదు, ఎందుకు అలా విరుచుపడతా? నువ్వు మాట్లాడకు. పగలు రాత్రి అనకుండా ఊరి మీద బలాదు తిరుగుతుంటే గడ్డి పెట్టాల్సింది పోయి అడ్డుపడతావా? అసలు నీ అలసి చూసుకుని కదా దసరా పుల్ల గంతులేస్తున్నాడు. ఒరే, ఇవాళ మీటింగ్ ఉందని చెప్పానా? 10 గంటలకు ఆఫీస్కి తగలబడమని చెప్పానా? నోరు విప్పి ఆడవరా. ఒక ముఖ్యమైన పని వచ్చి. ముఖ్యమైన పని? క్లబ్బుల్లో తిరగటం, డబ్బు తగలేయటం, నా పరువుకి నిప్పు పెట్టడం, ఇవేగా నీకు ముఖ్యమైన పనులు? బాధ్యత మొయ్యటానికి ముసలి ప్రాణం ఇంకా బ్రతుకుంది కనుక నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావురా. అనవసరంగా ఉద్రేకపడకు, ప్రతి విషయానికి ఆలోచించబడతాను. డాక్టర్ గారు చెప్పారా లేదా? ఒరే, నువ్వెందుకురా తలకా ఇస్తావు? అసలు నా ఆరోగ్యం పాడు కావడానికి వీరేగా కారణం. డాక్టర్కి గుండె జబ్బు తెలుసు, కానీ గుండెలో ఉన్న ఘోషం తెలుసయ్యా. వీడు బాగుపడాలని నేనే అడుస్తుంటే వీడు ఇలా తయారయ్యాడు. ఏమండి, ఈ రాత్రికి బాగుంటుంది సార్, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. బాబు, నువ్వు పైకి వెళ్ళు. అసలు వీడి తిరుగుళ్ళు తగ్గాలంటే కారు టైర్ నువ్వు కొంచేస్తాను. కొయిస్తే మీరే వేయిస్తాను. రండి, వాటితో పాటు మీరు చిన్నపిల్ల అడిగిపోతున్నారు. మరి మరే అయ్యా, దొరగారు దొరగారు నిద్రలేచారన్నమాట. ఈవేళన్నా ఆఫీస్కి ఏం చేస్తారా? గంగిరెద్దున అన్నిటికల్లా తల ఊపుతావేరా? 10 గంటల ఆఫీస్లో ఉండే. 10 గంటల కదా వాడు రావాల్సింది. ఇప్పటి నుంచి అలంకరించండి. ఇప్పటి నుంచి అలంకే కానీ అప్పటికి తయారు కాదు. అయినా నేను ఇలా గొంతు తీసుకు తలుస్తుంటే బెల్లం కొట్టి పోయేలాగా అలానే చూస్తాడే. వారికి మీరంటే భయం భక్తి. భక్తి మండినట్టే ఉంది. ఎందుకంటే ప్రతిదానికి వాడి మీద అలా రంకిలేస్తారు. ఆ మాత్రం రంకె లేకపోతే వాడు అసలు దానికి వస్తాడా? నేను కూడా నీలాగే బాబు, నాయన, బుల్లి, పిల్లి అంటూ ఉంటే నెత్తి నెత్తి భరతనాట్యం చేస్తాడు. అర్థమైందా? అర్థమైంది.